నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాల్లో ఎక్కువగా మంచి ఫలితాలే ఉన్నాయి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత లగ్నంలో సంచరించేటువంటి గురుగ్రహ కారణం చేత మీకు ఆర్థికంగా పరిస్థితులు కొన్ని సందర్భాల్లో విశేషంగా అనుకూలిస్తాయి ఆర్థిక సర్దుబాటు సక్రమంగానే చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం కలుగుతుంది వారు కూడా మీ వ్యాపారంలో భాగస్వాములు అవుతారు విద్యా సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు బాగుంటాయి సాంకేతిక విద్యలోనూ వైద్య విద్యలోనూ రాణిస్తారు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ప్రభుత్వోద్యోగం వస్తుంది అపిఐఎస్ ఐపీఎస్ ఐఐటువంటి వాటికి ఎంపిక అవుతారు స్థిరాస్తుల అభివృద్ధి బాగుంటుంది వ్యాపారంలో రొటేషన్లు లాభాలు బాగుంటాయి సామర్థ్యం లేనటువంటి వ్యక్తులకు పనులు అప్పగించి నష్టపోతారు స్నేహానికి ప్రాముఖ్యతనివ్వాలి ఇవ్వాలి అందులో ఏమాత్రం తప్పు లేదు అయితే ఆ పని వాళ్ళు చేయగలుగుతారా లేదా అని చెప్పని నిర్ణయించుకోకుండా మనవాడే కదా అని చెప్పని వీరు ప్రతిపాదిత వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు లేకపోవటం వల్ల కార్యక్రమాన్ని చెడగొట్టుకోగలుగుతారు అందువల్ల మీకు నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సమర్థులైన వారికి వాళ్ళతో మీకు పరిచయం ఉన్నా లేకపోయినా సెంటిమెంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టి అభివృద్ధి కావాలంటే సమర్థులైన వారికి పనులు అప్పగించండి అందులో ఏమీ మొహవాటం పెట్టుకోవద్దు విలువైన వస్తువులను ఆభరణాలను ఇంట్లో వారి సంతోషం కోసం కొనుగోలు చేస్తారు నమ్మకస్తులైన వారిని నియమించుకుంటారు మీకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు కుటుంబ విషయాలు కానీ బయటకు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో చక్కగా రాణిస్తారు క్రీడా సాంస్కృతిక రంగాల పట్ల అభిమానం పెంచుకుంటారు అరుగులైన వారికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన సత్కారాలు చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది ప్రాంతీయ అసమానతల యొక్క ప్రభావం మీ పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పడుతుంది ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా రావాల్సిన బిల్లులు చేతికి అందుతాయి రాజకీయ వ్యూహం ఫలిస్తుంది ముఖ్యమైన నాయకుల వల్ల రాజకీయ నాయకుల వల్ల కొంత ప్రయోజనం పొందగలుగుతారు ఇతరులకు సంబంధించిన ధనం డాక్యుమెంట్లు రహస్య పత్రాలు కొద్ది రోజులు మీ దగ్గర దాచి ఉంచాల్సిన పరిస్థితి వస్తుంది పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛ ఇచ్చారని మీపై ఆరోపణలు వస్తాయి నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి ఉద్యోగం లభిస్తుంది వివాహ శుభకార్యాలు ముడిపడతాయి పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను ముడిపడతాయి పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు కుదిరే పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ కర్కాట రాశివారు ఈ సంవత్సరం భృగు పాశ్వత హోమం చేయించాలి